पिता पुत्र पवित्र आत्मनामना आमेन। तपस्कालम अंदर की अदाटो उलम तपस्काल प्राख्यता मन तक तपस्काल मर मुख्य मन चयल पापमकोनी देवन कृपन कापड़को प्रयत्न चेयट प्रभु मन कोरक पम ध्यान श्रम ध्यान चेयट चुड़ मन जरगवल कार्यमेमन मन पापाल गुक पश्चातापम कल देवन वैप तिगा आ नलबदे दिना रकर पेर् तो पीलस्ता मुख्य कृपाकाल एंकंटे पश्चाता पड़ता अंत देवन चेत दीवड़ कृपन पुकटा कृपन पंदे अंटे मनमंदर यार जीवता जीवन इपड़ अंदर एक्ड़ यड़ारा यड़ारी अंत एदो का मन ओक लोतना जीवित सारी तंग चूस एडारी निर्जीवन गुर्त एडारी मरभूमिक गुर्त एडारी वंटरतन गुर्त एडारी आकली दपला गुर्त एडारी पापमन गुर्त एडारी अविधेयतक गुर्त एडारी अन्य दैवमुक आराधनक गुर्त एडारी दैव सानिध्यम गुर्त इला ध्यानिस्तू वेल्ते ई तपस्काल में येसुक्रीस्तु मरण पुनरुत्थान द्वारा సంపాదించిన పరలోకమనే పుణ్యభూమికి మోక్షమనే పాలు తేనె ప్రవహించు భూమికి చేరగలం। ఎడారి ధ్యానం అంటే ఏంటి? ఈ ఎడారి ధ్యానం మీరు ఎప్పుడైనా చేశారా? ఎడారి ఎప్పుడైనా చూసారా? ఎడారి ధ్యానం మీకు ఏమి నేర్పిస్తుంది? ఎందుకు ఈ తపస్కాలాన్ని శోధింపబడే కాలంగా మనం ధ్యానించుకోవాలి అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 వచనం నుండి 10వ వచనంలో ధ్యానించినట్లయితే మనకు తెలుస్తుంది ఎడారి ధ్యానం ఎలా ఉంటుంది। పూర్వకాలం ఋషులు మునులు మన క్రైస్తవేతర మతాలకు చెందిన గొప్ప గొప్ప వ్యక్తులు ఎడారిలోకి వెళ్లి ఉండేవారట। ఎందుకు ఎడారికి వెళ్లి ప్రార్థించారు అంటే ఎడారిలో దేవుడు ఉన్నాడని కాదు, ఎడారిలో దేవుడు కనపడతాడని కాదు, జీవితాన్ని సరిచేసుకోవడానికి జీవితాన్ని శుద్ధి చేసుకోవడానికి జీవితాన్ని కడుకోవడానికి జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడానికి అటు వెనుక జీవితేశం చేరడానికి అనేకమైనటువంటి భక్తులు గొప్పవారు దేవుని బిడ్డలు ఎడారిలో ప్రార్థిస్తూ ఉండేవారంట। సాధారణంగా తపకాలాన్ని ప్రభువైన యేసుక్రీస్తు బహిరంగ పరిచర్య ప్రారంభ దశలో ఆత్మచే ఎడారికి తీసుకొని పోబడ్డారు। ప్రభువు సాధించే ఈ రక్షణ యజ్ఞం కొనసాగించడానికి ఆయన ఆత్మచే ఎడారికి వెళ్ళాడు। యేసుక్రీస్తు 40 పగళ్లు 40 రాత్రులు తన్ను తాను సిద్ధపరచుకున్నాడు। మోషే 40 పగళ్లు 40 రాత్రులు సీనాయి పర్వతం మీద దేవునితో సంభాషించాడు, దేవుని సన్నిధిలో గడిపాడు, 10 ఆజ్ఞలతో ప్రభు ప్రజలకు బోధించడానికి నడిపించడానికి దిగివచ్చాడు। యేసు నూతన మోషేగా నూతన నిబంధనను నూతన చట్టాన్ని తండ్రి దేవుని ప్రేమను ఈ లోకానికి వెల్లడించబోయే ముందు దేవుని యొక్క కృపను మనకు తెలియజేసే ముందు దేవుడు కరుణామయుడు దీర్ఘశాంతుడు కరుణానిధి త్వరగా కోపపడేవాడు కాదు, క్షమించే దేవుడు, రక్షణ కోట ఆయనే తండ్రి, సర్వం ఆల్ఫా ఒమేగా ఆయనే అని మనకు తెలియజేయాలంటే యేసయ్య ప్రార్థనలతో ఉపవాసాలతో ఎడారిలోనికి తీసుకోపోబడినాడు। ఎడారిలోనికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? తండ్రి దేవుని యొక్క ట్రైనింగ్ మొదలైంది। త్రియేక దేవుడు ఏకమైనాడు, త్రియేక దేవుడు ఎల్లప్పుడూ ఒకే ఒక్క దేవుడు, తండ్రి ఉంటే కుమారుడు ఆత్మదేవుడు ఉంటారు। ఇక్కడ మనం గమనించవలసిన విషయం దేవుని ఆత్మ కుమారుడైన యేసుక్రీస్తును ఎడారిలోనికి తీసుకువెళ్ళాడంటండి। ఎడారిలో వంటరతనం అంటే ప్రవేశ గదిలో వెళ్ళి తండ్రి దేవుడు యేసయ్యకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు। ఏమని? నీవు జయించబోవు, నీవు సంపాదించబోవు మనుషులు బహుమూర్ఖులు, మంచివారికి ప్రాణం పోయటం ఈసి, కానీ నీవు చనిపోయేది నన్ను ఎదిరించి బహుపాపములు చేసిన అనేకమైన క్షమించలేని పాపములు చేసిన వారి కోసం నీవు చనిపోవటానికి సిద్ధమవ్వాలి అంటే
అంత ఈజీ కాదు అని తండ్రి దేవుడు యేసు ప్రభుతో ఎడారిలో ముచ్చటిస్తూ ఉన్నాడు. తండ్రి దేవుడు కుమారునికి ట్రైనింగ్ ఇస్తూ ఈ లోకాన్ని జయించాలి అంటే నీవు కఠినమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఎడారిలో 40 రోజులు ఒంటరితనము అనే ప్రవేశ గదిలో నీవు నివసించాలి. ప్రవేశించిన నీవు తండ్రినైన నన్ను ఆరాధించాలి, విధేయించాలి. రహస్య గదిలో ఉన్న నీకు ఆకలి, దాహం, శోధనలు రాక తప్పవు. వాటిని జయించడానికి నీవు ముందుండాలని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు ఎడారిలో ట్రైనింగ్ ఇచ్చాడండి. నేను ఎన్నుకొని ఈ ప్రజలు పాపం అనే బానిసత్వంలో మునిగిపోయారు. వారు నా చెంతకు రాలేకున్నారు. వారి పాపం నా నుండి దూరం చేస్తుంది, వారి పాపం నా నుండి వెలివేస్తుంది. కుమారునిగా నీవు సైతాన్ని జయించు, నా బిడ్డలను నా చెంతకు తోడుకొని రావాలి అని తండ్రి దేవుడు ఎడార్లు యేసుక్రీస్తుకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. తండ్రి దేవుడు ఆత్మదేవుడు, మానవ రూపంలో ఉన్న, దైవ రూపంలో ఉన్న యేసయ్యని ఈ విధంగా బలపరుస్తూ ఉండగా యేసయ్యకు 40 రోజులు కఠోర ఉపవాస ప్రార్థన చేస్తూ యేసు ప్రభుకు శోధనలు ఎదురైనప్పటికీ తండ్రి దేవుడు ఆత్మదేవుడు తోడుగా ఉండి బలపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క బలంలో ఆయన ఎదుగుతూ ఉండగా సైతాను చే శోధింపబడటం గమనిస్తున్నాం. ఈ వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది. దయగల దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.